విజయనగరం జిల్లా చీపురుపల్లి బీసీ సమీకృత హాస్టల్ సిబ్బంది చేసిన నిర్వాకంపై టీవీ 5 ప్రసారం చేసిన కథనాలకు స్పందన లభించింది. ఇద్దరు సిబ్బంది ఫుల్ గా మందు కొట్టడమే కాకుండా అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు కూడా తాగడంపై బీసీ సంక్షేమ అధికారులు విచారణ చేశారు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని సస్పెండ్ చేశారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ ఆదిరామ్లు సింహాద్రి ఇద్దరు మరి మద్యం తాగించారని పిల్లలు చెప్పారు. 4 స్టూడెంట్స్ కి ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పుడు మా నోటీస్ లో వచ్చింది అవన్నీ ఇష్యూస్ ఇలా జరిగిందని. అందుకని ఆ ఇద్దరికి సస్పెండ్ చేసాము. ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాం అండి. డీటెయిల్ గా ఇంకా హెచ్డబ్ల్యూఎస్ మీద కూడా యాక్షన్ తీసుకున్నాం. నోటీస్ లో రాలేదండి. ఇవాళ ఇంత క్రానిక్ ఇన్సిడెంట్ జరిగింది అని అడిగాను నేను. గతంలో కూడా ఇలాంటివి ఏమైనా జరిగాయంటే గతంలో ఇలా ఏం జరగలేదని పిల్లలు చెప్పారు. మద్యం సేవించడం అనేది ఇలా ఫస్ట్ టైం చేశారండి వీళ్ళు అన్నట్టు చెప్పారు. నమ్మకం మీద పేరెంట్స్ వదిలేసిన తర్వాత స్టాఫ్ రెస్పాన్సిబిలిటీ, అక్కడ ఉన్న హెచ్డబ్ల్యూస్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళని చూసుకోవడం, వాళ్ళ అన్ని చూసుకోవడం, ఇలాంటివి చేయడం మరి చాలా బాధాకరమైన ఇష్యూ. ఎవరు ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్స్ తీసుకుంటాం. ఆ నోటీస్ లో ఎక్కడ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది నోటీస్ లో వస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ మీద మేము ఇప్పటికీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకున్నాం అండి. కొంతమందిని ఏమీ తీసుకున్నాం. అలా పిల్లల్ని కూడా మేము ఓపెన్ గా అడుగుతున్నాం, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా నోటీస్ తీసుకుని వస్తే మేము డెఫినెట్ గా వాళ్ళని ఇచ్చేస్తాం. నేను కూడా ఆల్రెడీ గతంలో ఒకసారి వెళ్ళాను. ఆ నోటీస్ లో మా పిల్లలు ఏం చెప్పలేదు. జనరల్ గా వాళ్ళు ఒకసారి చెప్తారు, ఒకసారి అంతా బాగానే ఉందంటే మేము మెయిన్ ఇమ్యూనిటీస్ అన్ని అందుతున్నాయా అని చూసుకుంటాం. మేము స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ కండిషన్స్ అయినా ఏదైనా మేము దానికి ఇచ్చేస్తాం. జనరల్ గా నా నోటీస్ లో వస్తే నేను డెఫినెట్ గా హెచ్డబ్ల్యూఎస్ మీద కానీ నెక్స్ట్ వర్కర్స్ మీద. అక్టోబర్ 29 రాత్రి 7:30 సమయంలో వంటమనిషి ఆదిరాములు, కమాటి సింహాద్రి ఎప్పటిలాగే ఫుల్ మందు కొట్టారు. అది చూసిన 4 విద్యార్థులు సోమరాజు, భాస్కర్ రావు, భార్గవ, శివకుమార్లు ఏం తాగుతున్నారని వారిని అడిగారు. తాగిన మైకల్లో ఉన్న సిబ్బంది యాపిల్ జ్యూస్ తాగుతున్నామని చెప్పారు. అంతేకాదు మీరు కూడా తాగండి అంటూ 4 విద్యార్థుల చేత బలవంతంగా మందు కొట్టించారు. కాసేపటికి వీరంతా తాగిన మైకల్లో హడావుడి చేయడం, డాన్సులు చేయడం, హాస్టల్ మొత్తం తిరుగుతూ గోల చేశారు. ఇంత జరుగుతున్నా ఆ సమయంలో ఉన్న హాస్టల్ వార్డెన్ గా ఉన్నవారికి గాని ఇతర విద్యార్థులకు గాని విషయం తెలియలేదు. మందు తాగిన విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో తోటివారు హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్ రామకృష్ణ నాయుడుకు చెప్పారు. ఆయన జిల్లా అధికారులకు చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. కానీ వాస్తవానికి అయితే పిల్లలు తాగారు, వీళ్ళకి వాంతులు చేసుకుని అని చెప్తున్నారు. కానీ ఆ పిల్లలు అడిగినా మీరు స్వయం తాగామని చెప్పలేదు. దురదృష్టకరమైన సంఘటన అనేది అది వెలుగులోకి వచ్చింది సార్. నాకు అనారోగ్యం వల్ల నేను సెలవుపోయి ఉన్నాను. నేను ఆ సెలవు కూడా మంజూరు చేయించుకుని నేను సెలవుపోయి వెళ్ళి ఉన్నానండి. నాకు అది ఆల్రెడీ గ్రాంటెడ్ లీవ్ అది. కాబట్టి మరి నా ఆప్షన్స్ లో నేను లేని సమయంలో ఎస్ రామకృష్ణ నాయుడు అనే అతనికి కూడా బాధ్యతలకు చెప్పామండి. కాబట్టి ఆయన కూడా ఆ రోజు విధులకు కూడా హాజరై ఉన్నారు. మరి సంఘటన జరిగింది, జరిగినా కూడా మరి ఆయన దృష్టికి కూడా రాలేదనేటువంటి విషయం అనేది తెలిసింది సార్. నేను సోమవారం ఉదయం అనేది విధులకు హాజరయ్యానండి. విధులకు హాజరయ్యిన తర్వాత అది నా దృష్టికి అనేది వచ్చిందండి. వచ్చిన తర్వాత నా స్థాయిలో నేను కూడా దాని మీద కొంచెం దర్యాప్తు చేసి మా అధికారుల దృష్టిలో కూడా పెట్టడం జరిగిందండి. నా పై అధికారి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ విజయనగర్ వారికి ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరిగిందండి. ఆయన కూడాను అయ్యో ఇది దురదృష్టకరమైన సంఘటన ఏంటి రకంగా జరిగింది అనే ఉద్దేశంతో ఆయన ఎంక్వైరీకి కూడా రావడం జరిగింది సార్. ఏదైతే ఈ ఆరోపణ అనేది వచ్చిందో ఈ ఆరోపణ మీద ఆయన పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేసి ఉన్నారండి. ఈ సంఘటన మీద ఆయన విచారణ అధికారిగా వచ్చి ఈ దర్యాప్తు నివేదికను పై అధికారుల దృష్టికి కూడా ఆయన తీసుకెళ్ళడం అనేది జరుగుతున్నది సార్. పిల్లల్ని అడిగిన తర్వాత పిల్లలు ఏమంటున్నారంటే లేదండి అది ఆ వాసన అలా కనిపించిందండి మాకు, మరి అది అదో ఇదో మాత్రం మాకు తెలియదండి అని చెప్పడం మాత్రం జరిగింది. ఇక బీసీ సహాయ సంక్షేమ శాఖ అధికారి పైడిరాజు మంగళవారం సాయంత్రం బీసీ హాస్టల్ కు వెళ్లి విద్యార్థులను, సిబ్బందిని, వార్డెన్ ను రహస్యంగా విచారించారు. సిబ్బంది విద్యార్థులతో మందు తాగించిన విషయం వాస్తవమేనని తేలింది.
గతంలోనూ ఇద్దరు సిబ్బందిపై తాగి హాస్టల్కు వస్తున్నారన్న ఆరోపణలున్నాయని, దీంతో వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని బైరాజు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారికి నివేదిక ఇచ్చారు. వార్డెన్ గారు ఏంటి అంటే అందులో మాకు మందు తెలిపారనే విషయం మాకు తెలీదు సార్. తర్వాత దాంట్లోని యాపిల్ జ్యూస్ అని మాకు ఇస్తే మేము యాపిల్ జ్యూస్ అని ఇంట్రెస్ట్తో తాగాను, కానీ దాని మీద తెలియక ఇలా జరిగింది. తర్వాత మేము ఇందులో ఏదో కలిసిందని తెలిసి మేము అది మందు అందులో కలపబడిందనే విషయాన్ని గ్రహించాము. ఇక నుంచి ఎవరు ఏం చేసినా ఇలా చేయకుండా జాగ్రత్తగా ఉంటామని చెప్పి పిల్లలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. హాస్టల్లో మేము తప్ప ఏ విధమైనటువంటి పదార్థాలు కూడా మేము బయట తెచ్చినా లోపల తెచ్చినా తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజేయడం. అధికారులు హాస్టల్లో జరిగిన ఘటనను దాచే ప్రయత్నం చేశారు, అయితే టీవీ 5 కథనాలు ప్రసారం చేయడంతో స్పందించారు. విద్యార్థులతో మందు తాగించిన సిబ్బందిని ఇద్దరిని సస్పెండ్ చేశారు.